ఇంత మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 40,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 11 ఛార్జ్ షీట్లో A1 ముద్దాయిగా ఉండి ఇప్పుడు కూడా కండిషన్ బెయిల్లో బయట ఉండే వ్యక్తి మీరు, అందరిపైన బురజల్లి పైశాచిక ఆనందం పొందాలని కూడా చాలా నీచం. ఇది దుర్మార్గం. ఏముందండి ఆయనకు ఆస్తులు? మీ వారిగా దోచుకున్న డబ్బులు ప్యాలెస్లు కట్టాడా? లేకపోతే మీ వారిగా దోచుకున్న డబ్బులన్నీ ఎత్తిపోయి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాడా? ఎంపైర్లు క్రియేట్ చేశాడా? ఈరోజు మీరు దోపిడీకి అడ్డు లేకుండా పోతే ప్రజలకు అండగా నిలబడడం ఆయన చేసే తప్ప అని అడుగుతున్నాను. అందుకే ఈరోజు మీరు చూస్తే దేశం అంతా కూడా వీ స్టాండ్ విత్ అచ్చెం నాయుడు అనే మాట చెప్పి అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే దగ్గర దగ్గర 29,000 ట్వీట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ ట్రెండ్ ఇన్ ది కంట్రీ. ఎందుకు? ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, చేసిన విధానం క్షమించరాంది. ఫైల్స్ ఉండే ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఇన్ని 100 కిలోమీటర్లు తీసుకొచ్చారంటే దీనికి ఏ విధంగా సమర్థించుకుంటారండి మీరు? కనీసం టాబ్లెట్లు తీసుకుంటాను 2 నిమిషాల నుండి నా భార్యకి చెప్పి పెడతానంటే వెళ్ళరా, ఉండిరా మీరు? ఏమి జరిగిపోతుంది ఆ 5-10 నిమిషాలు? ఎందుకు ఇంట్లో చెప్పరు? ఎందుకు ఇంట్లోకి ఎంటర్ అవుతారు మీరు? నేను అడుగుతున్నాను. అంటే నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశా, ఇలాంటి నీచమైన కార్యక్రమం నేను ఎప్పుడు చూడలేదు. ఏసీబీలు నాకు కూడా పనిచేశా, చాలామంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేశా, విజిలెన్స్లో పనిచేశా, నేరస్తుల్ని యాక్షన్ తీసుకోవడం విజిలెన్స్తో బాధ్యత కానీ ఏసీబీ బాధ్యత కానీ, ఒక నేరస్తుడే ముఖ్యమంత్రి అయ్యి అందరి మీద కక్ష తెచ్చుకోమంటే మీరు కూడా పావులుగా ఉపయోగపడడం చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రోగ్రాం ఇక్కడ వదిలిపెట్టాం, పోరాడతాం. ఈరోజు మా వాళ్ళందరూ బాగా స్పందించారు, ఇతను ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఫస్ట్ 1 ఇయర్ ఏదో అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పాడు. ఇతను నవరత్నాలు, నవమూస, విధ్వంసం, పరాకాష్ఠకు చేరింది. ఆ విషయం ఈ మహానంలో ఈయనకి ఇచ్చిన ఒక్క ఛాన్స్, అడిగింది ఈయన ఒకే ఒక ఛాన్స్. ఆ ఛాన్స్ దేనికోసం అడిగాడు? రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేయడానికి అడిగాడు. ఈరోజు పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, ఇంకొక పక్కన అభివృద్ధి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితులు లేదు, సంక్షేమ కార్యక్రమాలు 34 స్కీములు తీసేశారు, అప్పులు విపరీతంగా 87,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారంటే ఏది చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా వీళ్ళు ఖర్చు పెట్టి దోచుకొని మొత్తం రాష్ట్రంలో ఉండే సహజ వనరులను దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వీళ్ళు అడ్వైజర్ మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్లో ఉండే పేషీలో ఉండే వ్యక్తి. మేమేదో ఇరిగేషన్లో రివర్స్ టెండర్ మోడల్ తగ్గించాం, అదే మారిగా మనకు భోగాపురంలో తగ్గించాం కథలు మాట్లాడుతున్నారు. ఒక్క రూపాయి మీరు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారా? భోగాపురంలో ఒక్క ఇటుక వేసారా మీరు? ఇప్పటికీ 1 ఇయర్ అయింది, ఎప్పుడు మాట ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? ఏది చేయకుండా మేము అక్కడ తగ్గించాం ఇక్కడ తగ్గించామంటే ఎవరు నమ్ముతారు? రాష్ట్రంలో కట్టిన ఇండ్ల మీద ఒక్క ఇటుక వేసారా మీరు? వాళ్ళు కట్టి రెడీగా ఉంటే ఏం హామీ ఇచ్చారు మీరు? ఉచితంగా ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఆ ఇండ్లన్నీ పాడుపడిపోయినటువంటి బంగ్లాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే ఈ గోస్ట్ కొంపలుగా తయారు చేసే పరిస్థితికి మీరు వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంకా మేము అది చేస్తాం ఇది చేస్తామని మభ్య పెడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎప్పుడైతే ప్రజలు నమ్మకుండా ఇతను ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, ఇతని ప్రవర్తన ఇంతగా ఉంది, ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది అని ప్రజలందరూ కూడా నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చే కొందికి మీరు మా మీద దాడులు చేస్తారా? 3 ఎమ్మెల్యేలు లాక్కుంటారా? 2 ఎమ్మెల్సీలు లాగుతారా? ఇప్పుడు ఆర్థికంగా మా వాళ్ళని దెబ్బతీయాలని నరేగాలో దెబ్బతీస్తారా? పనులు చేసిన వాళ్ళందరినీ మీరు తప్పు
పని చేయకుండా డబ్బులు తీసుకుంటారా? అదే సమయంలో నీ ఇష్టానుసారంగా ఆర్థిక మూలాలు దెబ్బతీసి 20 సంవత్సరాలుగా లాయర్గా ఉండే ఒక వ్యక్తిని లొంగపరుచుకుంటారా మీరు? మీరు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన ఆచ్యమనాడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు నీతిని జరుగుతుంది, నాకు డబ్బులు ముఖ్యం కాదు, నాకు అవసరం లేదు, నేను నిలబడతానంటే ఈఎస్ఐ తీసుకొస్తారా మీరు? తీసుకొస్తే కూడా చెప్పాడు, మీరు ఏమన్నా చేయండి, నేను తప్పు చేయలేదు, నేను ముందుకు పోతానంటే దొంగతనంగా వచ్చి దొంగ దెబ్బ కొడతారా మీరు? ఏమనుకుంటున్నారు?